నూజివీడు సీడ్స్ వారి మరో నూతన వరి వంగడం రైతుల క్షేత్రలో సత్ఫలితాలు నమోదు చేస్తోంది. మూడో మినికిట్ దశలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సన్న రకం వరి రకాన్ని నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం కోదండపురం గ్రామ రైతు ప్రయోగాత్మకంగా సాగు చేశారు. అధిక గింజలుండి పొడవైన కంకులతో కోతకు సిద్ధంగా ఉన్న వరి క్షేత్రాన్ని నూజివీడు సభ్యులతో పాటు చుట్టుపక్కల రైతులు పరిశీలించారు. చీడపీడలను తట్టుకుని ఈ రకానికి పెట్టుబడి కూడా చాలా తక్కువని రైతు చెబుతున్నారు. నూజివీడు కంపెనీకి అన్నపూర్ణ రకం నేను వేసిన, నేను సందే వేసిన, చిందు వేసిన, అన్ని వేసిన, అన్ని కూడా నాకు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నేను 20 ఎకరాలు చేస్తున్నా, 20 ఎకరాలల్లో కూడా అన్నపూర్ణయే వేసిన. ఇది నూజివీడు వల్లే ఈ మూడు విత్తనాలే వేసుకున్నా నేను. నాకు మంచి పంట ఉంది, ఇది బాగుంది. దీన్ని అంత కంట్రోల్గా చేయకున్నా కానీ సూపర్ పైన అది. దీనికి పొటాష్ కానీ సుడిదోమ మందు కానీ ఏవి కూడా కొట్టలేదు. పంట కూడా నాకు మంచిగా అనిపించింది. నేను ఎకరం వేసిన, నాకు 6 కిలోలు ఇచ్చారు. ఒక్కొక్క కర్రే పెట్టుకున్నా, ఎకరం పైరు వేసిన, నాకు ఎంత లేదా 40 బస్తాలు అయితే యాడికి పోదు పంట. 40 బస్తాలు అయితే ఎకరం వల్ల నేను తీస్తానే నమ్మకం ఉంది. సుడిదోమ కానీ పడిపోవడం కానీ ఇలాంటివి మటుకు ఏలాంటివి జరగలేదు. చేయండి బాబు. కాకపోతే మాత్రం నూజివీడు మీరు గుర్తుపెట్టుకోవాలంటే రెండిట్ల గుర్తుంటుంది. సింపుల్, మనకందరికీ ఎడ్లుంటాయి కాబట్టి గుడ్డు గుర్తు ఏంటంటే రెండిట్ల గుర్తుంటుంది. మీరు సింధు అని అడగండి, నూజివీడు చీడు అని అడగండి, ఇస్తారు. శ్రీ అన్నపూర్ణ మీద రెండిట్ల గుర్తుంటుంది, సంధ్య మీద ఉంటుంది. మన కంపెనీ ఏ ప్రోడక్ట్ వెళ్ళినా కూడా రెండిట్ల గుర్తు అనేది గుడ్డు గుర్తు అనమాట. రెండిట్ల గుర్తుండే విత్తనం వాడితే మనకు నాణ్యమైన విత్తనము అనేది గుర్తుపట్టుకోవచ్చు.